ఉన్న గుమ్మం పేరు గుర్రపు ద్వారము. గుర్రపు ద్వారము దగ్గర జరిగింది ఏమిటంటే అతల్య అనేటటువంటి ఒక దుర్మార్గురాలు చంపివేయబడింది. గుర్రపు ద్వారం దేనికి సూచన? సమాధానము నెమ్మది లేకుండా చేసే వ్యక్తిని అక్కడ సంహరించటం ద్వారా ఆ దేశంలో సమాధానము, ఆ దేశంలో నెమ్మది కలిగినట్టుగా బైబిల్లో మనం చూసాం. త్వరగా వచ్చి కూర్చో. గుర్రపు ద్వారము దగ్గర అతల్యా చంపివేయబడింది. ఎప్పుడైతే అతల్యా చంపివేయబడిందో దేశంలో సమాధానం వచ్చింది. దుష్టత్వము సంహరించబడాలి, దుష్కార్యము సెపరేట్ చేయబడాలి, అప్పుడే ఒక వ్యక్తి జీవితంలో సమాధానము నెమ్మది ఉంటుంది అనేది బైబిల్ యొక్క సారాంశం. పాపములో జీవిస్తున్నా, దుష్కార్యాలు చేస్తున్నా ఏ వ్యక్తి జీవితంలో కూడా సమాధానము నెమ్మది ఉండదు అనేది సత్యము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు సమాధానం కలిగి, సంతోషం కలిగి, నెమ్మది కలిగి చేసే పనులలో ఆశీర్వాదము, అలాగే ప్రతి ప్రయత్నానికి జవాబును పొందుకోవాలంటే నీలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నీలో ఉన్న దుష్కార్యాలను నువ్వు సెపరేట్ చేసుకోవాలి, వాటిని సంహరించాలి. ఎక్కడ? గుర్రపు ద్వారము దగ్గర. అదే జరిగింది. అతల్యాను వారు చంపి పడేశారు, దేశంలో నెమ్మది వచ్చింది. ఇంతకీ ఎవరు ఈ అతల్యా అని మనం ధ్యానించినప్పుడు అనేక విషయాలు గత 3-4 వీక్స్గా మనం నేర్చుకుంటున్నాం. ఎవరు ఈ అతల్యా అంటే యెహోరాము యొక్క భార్య, అహాబు యజ్బేల్ యొక్క కుమార్తె. అహాబు ఎవరు? ఇశ్రాయేలులకు రాజు. ఏం చేశాడు? ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవాను అనుసరించడానికి బదులుగా తన ఇష్టానుసారంగా తాను జీవించి తన స్టేటస్కు తగ్గ వ్యక్తి ఉండాలి అని చెప్పి అన్య రాజు యొక్క కూతుర్ని యజ్బేల్ని పెళ్లి చేసుకున్నాడు. జీవము కలిగిన దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తాను విశ్వాసిగా జీవించడానికి బదులుగా అవిశ్వాసిగా జీవిస్తూ అవిధేయుడుగా జీవిస్తూ అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడు, యజ్బేలును పెళ్లి చేసుకున్నాడు. యజ్బేలు పాపిష్ఠురాలు, దుర్మార్గురాలు. ఆ దుర్మార్గురాలు దుర్మార్గంగా జీవించడాన్ని తన కుమార్తె అయిన అతల్యా గమనిస్తూ ఉండేది. అటువంటి కుటుంబంలోనికి యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము అల్లుడిగా వచ్చాడు. ఏ కుటుంబంలోనికి అల్లుడుగా వచ్చాడు? దేవుడు లేని కుటుంబానికి అల్లుడుగా వచ్చాడు, దేవుణ్ణి పూజించని కుటుంబానికి అల్లుడుగా వచ్చాడు, దేవుడంటే భయము లేని కుటుంబానికి అల్లుడుగా వచ్చాడు. ఇంతకీ యెహోరాము ఎవరు? ఆత్మీయమైన తండ్రికి పుట్టినవాడు, ఆత్మీయ వాతావరణంలో పెరిగినవాడు. తండ్రి ప్రార్థనలు చేస్తే విని ఉంటాడు, తండ్రి దేవుని యొక్క సహాయం కొరకు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు చూసి ఉంటాడు. అటువంటి ఆత్మీయ కుటుంబంలో పుట్టిన యెహోరాము ఆత్మీయుడిగా జీవించడానికి బదులుగా ఆత్మీయత లేనటువంటి అన్య కుటుంబంలోనికి అల్లుడుగా వెళ్ళినప్పుడు, ఆ అన్య కుటుంబంలో ఉన్న సాంప్రదాయము తన జీవితాన్ని పాడు చేసినప్పుడు, ఆ పాడు బుద్ధి కలిగిన యెహోరాము ఎక్కడ తన రాజ్యంలో తన సింహాసనానికి తన సహోదరులు అడ్డొస్తారేమోనని చెప్పి వారందరినీ చంపించి పడేశాడు. నిర్దాక్షిణ్యంగా తనకు అడ్డుగా వచ్చే వారిని తొలగించే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు. తన సహోదరులను చంపించినందుకు యెహోరామును దేవుడు కుదరని వ్యాధినిచ్చి చంపి పడేశాడు. యెహోరాము చచ్చిపోయాడు. అనగా అతల్యా యొక్క భర్త చంపివేయబడ్డాడు. అతల్యా విధవరాలైపోయింది. కానీ ఎప్పుడైతే అతల్యా విధవరాలైపోయిందో తన కుమారుడు అహజ్యా, అనగా యెహోరాము యొక్క కుమారుడు అహజ్యా యెహోరాముకు ప్రతిగా రాజయ్యాడు. ఈ యెహోరాముకు ప్రతిగా అహజ్యా రాజు అయినప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం అతడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఆ తల్లి నేర్పించిందంట పాపిష్ఠురాలు. ఏం నేర్పించిందట? దుర్మార్గంగా ప్రవర్తించటము తల్లి నేర్పించిందట. ఎందుకని? ఆ అతల్య తల్లి దుర్మార్గురాలు. ఎవరు ఆమె? యెజ్బేలు. యెజ్బేల్ యొక్క దుర్మార్గతత్వము కుమార్తె అయిన అతల్యాకు వచ్చింది. అతల్య కుమారుడైన అహజ్యాను దుర్మార్గుడిగా పెంచింది. అలా దుర్మార్గుడిగా పెంచింది గనుక అతడు తన పితృల కంటే బహుదుర్మార్గంగా ప్రవర్తించిన పాపిష్టి క్రియలను బట్టి దేవుడు అహజ్యాను 1 సంవత్సరంలో చంపిబడేశాడు. దుర్మార్గత్వము, దుర్మార్గతత్వము, దుష్టత్వము నాశనాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది అని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. తండ్రే, దుర్మార్గంగా జీవించకు. తల్లి, దుర్మార్గంగా జీవించకు. నీ బిడ్డలను దుర్మార్గమైన మార్గాల్లో పెంచకు. అది నీకు నాశనాన్ని, మరణాన్ని తీసుకొస్తుందనే సత్యము మరవకు. అతల్యా
భర్త చచ్చిపోయాడు, అతల్య కుమారుడు చంపివేయబడ్డాడు. అలా అతల్య కుమారుడు చంపివేయబడినప్పుడు అతల్య కన్నీరు గార్చిందా, ఏడ్చిందా? దుర్మార్గురాలకి ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? దుష్టత్వంతో నిండిపోయిన వ్యక్తికి బిడ్డల పట్ల ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరిలో, మీ బిడ్డలను ప్రేమిస్తున్నారా? మీ బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నారా, లేదా నిర్లక్ష్యంగా ఉంటున్నారా? బిడ్డలనైతే కన్నారు కానీ బిడ్డల పట్ల చూపించాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము చూపించకపోతున్నట్లయితే అది మీకు మంచిది కానే కాదు. యెజెబెలో ప్రేమ లేని స్త్రీ, దుష్టత్వంతో నిండిపోయిన స్త్రీ, ఆమెకు పుట్టిన అతల్య దుష్టత్వంతో నిండిపోయిన స్త్రీ, ఆమెకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ఎక్కడి నుంచి వస్తుంది ఆప్యాయత, అనురాగము? లేదు. కుమారుడు చచ్చిపోయాడు అని విండి కనీసం ఏడవను కూడా ఏడవలా. ఎందుకని? దుష్టత్వంతో నిండిపోయిన హృదయంలో ప్రేమ తత్వము, దేవుని యొక్క ఈ అద్భుతమైన లక్షణము కనిపించదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది తండ్రులలో బిడ్డల పట్ల ప్రేమ ఉండడంలా, చాలా మంది తల్లులలో బిడ్డల పట్ల ప్రేమ ఉండడంలా, ఎంతమంది సహోదరులు వచ్చి ఏడవడం లేదు, అన్నా నా తండ్రి కన్నాడు, కనమైతే కన్నాడు కానీ నా పెళ్లి గురించి ఆలోచించటంలా, నా చదువు గురించి ఆలోచించటంలా, కాలేజీ ఫీజు కట్టడం గురించి ఆలోచించటంలా, మా భవిష్యత్తు గురించి ఆలోచించటంలా. తను ఎంతసేపు తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, తన జల్సా తను చేసుకుంటూ ఉంటాడు, కుటుంబం గురించి పట్టించుకోవటంలా ఉన్నారా? ఈరోజు మన మధ్య అలాంటి దుష్టత్వంతో నిండిపోయిన తండ్రులు, కుటుంబం అయితే ఉంది కానీ, భార్య అయితే ఉంది కానీ, బిడ్డలైతే ఉన్నారు కానీ, కుటుంబాన్ని నువ్వు పట్టించుకో, భార్యను నువ్వు పట్టించుకో, బిడ్డలను నువ్వు పట్టించుకో, ఎవరో నువ్వు దుష్టత్వంతో నిండిపోయావు. దుష్టత్వంతో నిండిపోయిన హృదయంలో ప్రేమకు చోటు ఉండనే ఉండదు. కాబట్టి ప్రభువు పేట మనవి చేస్తున్న ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, తండ్రి నీ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండు, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండు, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఆత్మీయ తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని నీ జీవితంలో కనపరచు తల్లిలో. లోకభోగాల్లో మునిగి తేలమాకండి, బాధ్యత కలిగి జీవించండి, బిడ్డలను చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా పెంచే ప్రయత్నం చేయండి, వారికి ప్రేమను పంచిపెట్టండి. ఒకవేళ సోమరిగా ఉన్న తల్లి అయితే వారికి నువ్వు ప్రేమను పంచిపెట్టలేవు, పొద్దున్నే లేవలేవు, వండి పెట్టలేవు, వారికి రుచికరమైన వంట చేసి పెట్టలేవు, వారికైనా లోపాలు ఉంటే లేక వారికైనా అవసరతలు ఉంటే వాటిని నువ్వు పట్టించుకోలేవు. సింప్లిఫై చేస్తా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఏ తల్లి అయితే సోమరి తల్లో, దానికి సూచన చెప్పమంటారా? చెప్పండి అన్నవారు చప్పట్లు కొడతారా? ఎవరో అంట, స్కూల్లో అంట, మన క్లాస్లో సోమరోళ్ళు ఎవరో చెయ్యత్తండ్రా అని అంటేనంట, అందరూ చెయ్యొచ్చారంట, ఒకళ్ళు మాత్రం చెయ్యత్తలేదంట. రే బాబు నువ్వు సోమరుడివి కాదా అంటే, నాకు చెయ్యత్తటమే బతకం అన్నాడంట. చప్పట్లు కొట్టండి, సోమరులు ఎవరో మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నామంటే, మరి కొంతమందే చప్పట్లు కొట్టారు, మరి మిగిలిన వారు చప్పట్లు కొట్టకపోవడం కారణం మాకు చప్పట్లు కొట్టడానికే బద్ధకం అండి. భలేవారు మీరు చెప్పిన అవసరం మా గురించి. సింప్లిఫై చేస్తున్నా, ఏ పిల్లల బటన్స్ తెగిపోతాయో, ఆ బటన్స్ తెగిపోయినప్పుడు ఏ తల్లి అయితే పిన్నీస్ పెట్టి, పాప నా వైపు సీరియస్గా చూస్తున్నారు, మేమే దొరికామా పొద్దుపోతున్నే, జాగ్రత్తగా వినండి. ఏ పిల్లలైతే బటన్స్ తెగిపోయిన తర్వాత పిన్నీసులు పెట్టి వాటిని చొక్కానో లేకపోతే పాపం జాకెట్లను వాటిని వీటిని పిన్నీసులు పెట్టి చేస్తారే, ఆ తల్లులు సోమరోళ్ళు. ఎందుకయ్యా అంటే, బటన్ కుట్టడానికి వాళ్ళకి ఏం లేదు. నేను తప్పు మాట్లాడుతున్నానా? తప్పు మాట్లాడుతాను చెప్పండి. నువ్వు సోమరి తల్లివి కాకపోతే, నీ పిల్లలను ప్రేమించే తల్లి అయితే, ఎక్కడొక పిన్నీసు, ఎక్కడో పిన్నీసు, మూడు పిన్నీసులు, మూడు పిన్నీసులు పెట్టి పాపం వాళ్ళ పిన్నీసులు గుచ్చి పెడుతున్నావే, ఇది కుట్టి పెట్టచ్చు కదా బటన్స్. కుట్టి పెట్టడానికి నీకేం లేదు, శ్రద్ధ లేదు. జాగ్రత్తగా వినండి, పిన్నీసు పెట్టినప్పుడు అది ఎప్పటికైనా గుచ్చుకోవచ్చు. పిల్లలు ఆడుతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, గుచ్చుకోవచ్చు. గుచ్చుకుంటే నాకేంటి, ఆడికే కదా, ఏం తల్లండి. దయచేసి మరొక శుభవార్త మీకు చెప్పబోతున్నాను, తల్లులో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఏమిటా మంచి రోజులు చెప్పమంటారా? మీ బిడ్డలకు రాబోయే రోజుల్లో డిస్పోజబుల్ షర్ట్లు, డిస్పోజబుల్ ప్యాంట్లు రాబోతున్నాయి. మీకే కష్టాలు ఉండవు ఇంకా. మమ్మీ బట్టలు విడిచిపెట్టేసా, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేయి. ఉతికే రోజులు కూడా రాబో, ఇంక ఉతకాల్సిన అవసరంలా, బటన్స్ కుట్టాల్సిన అవసరంలా, ప్యాచ్ వర్క్లు అవసరంలా,
ఇప్పుడు డిస్పోజబుల్ గ్లాసులు వచ్చినాయి కదండి, టీ తాగుతా తీసుకెళ్ళి దసపల్లిని పడేస్తాం. ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుంది మా సిస్టర్స్కి ప్రభువా, ఆ రోజుల్లో పుట్టే భాగ్యం ఇస్తే ఎంత బాగుండేది ప్రభువా, ఉతకలేక చస్తున్నాను ప్రభువా. సోమరిగా ఉండద్దు, ప్రేమను పంచే తల్లిగా ఉండు, ఆ ప్రేమను క్రియల్లో చూపించు. నీ పిల్లలకు ప్రేమను పంచాల్సిన బాధ్యత తల్లిగా నీకుంది, తండ్రిగా నీకుంది. తండ్రి ఒక విషయం చెప్పమంటావా, ఎప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వస్తూ నీ పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకురా, ఒట్టి చేతులతో మాత్రం ఇంటికి రావద్దు. అలా ఒట్టి చేతులతో రావడం అది మంచిది కాదు అని అనుకుంటున్నా. ఇంటికి వస్తూ ఏదో ఒకటి నీ పిల్లల కోసం తీసుకొస్తే నీ పిల్లలు ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. సాధారణంగా బయటకు వెళ్ళే అవకాశం నాకు ఉండదు, బహు తక్కువగా బయటకు వెళ్తూ ఉంటా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఎప్పుడైనా ఒకవేళ నేను బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ నా భార్యకు తీసుకొస్తా, నా పిల్లలకు తీసుకొస్తా. గిఫ్ట్ తీసుకురాకుండా మాత్రం ఎప్పుడు బయట నుంచి నేను ఇంటికి రాను. ఎందుకయ్యా అంటే, నా భార్యకు కానివ్వండి, నా పిల్లలకు కానివ్వండి, నేను ప్రేమను చూపించగలిగింది ఎలాగంటే నేను వారికి ఏదో ఒకటి ఇవ్వటం ద్వారానే కదా. ఓ గొప్ప భక్తుడు సెలవిచ్చాడు, ఏంటో తెలుసా, యు కెన్ గివ్ వితౌట్ లవింగ్. ప్రేమించకుండా ఎవరికైనా ఇవ్వచ్చు కావాలంటే, కానీ ఏమీ ఇవ్వకుండా ఎవరూ ప్రేమించడం మాత్రం సాధ్యము కానీ కాదు. నా మాట మీకు అర్థమైందా? ప్రేమించకుండా ఇవ్వచ్చు. రోడ్డును పోయేవాడికి అయ్యా బాబు అని అంటే 2 రూపాయలు ఇస్తావు, 1 రూపాయి ఇస్తావు. ఈ రోజులో రూపాయి ఎవడు తీసుకోవట్లా, పైనుంచి కిందగా చూస్తున్నాడు నీ మొఖానికి రూపాయి అన్నట్టుగా. ఏమిటో రోజులు మారిపోయినాయి. సో ప్రేమించకుండా నువ్వు 1 రూపాయి ఇవ్వచ్చు, 2 రూపాయలు ఇవ్వచ్చు, దానికి ప్రేమ అవసరంలా. కానీ ఏమి ఇవ్వకుండా మాత్రం ప్రేమించడం సాధ్యము కాదు. దానికి బెస్ట్ నిదర్శనం ఏంటో తెలుసా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయమైన కుమారుణ్ణి మనకు ఆయన ఇచ్చాడండి. ప్రేమ ఇవ్వడాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రియ తండ్రి, అయ్యా కూర్చో నాయనా, నువ్వు కూర్చో. ప్రేమ తండ్రిలో చూపించండి, క్రియల్లో చూపించండి. తల్లిలో ప్రేమను క్రియల్లో మీ పిల్లలకు చూపించండి. దుష్టత్వంతో నిండిపోయిన ఇల్లాలు కానీ, దుష్టత్వంతో నిండిపోయిన భర్త కానీ, దుష్టత్వంతో నిండిపోయిన తండ్రి కానీ తల్లి కానీ ప్రేమను చూపించడం సాధ్యము కాదు. అతల్యాలో ప్రేమ కనిపించదు, యజబెలలో ప్రేమ కనిపించదు, అహజ్యాలో ప్రేమ కనిపించదు, యెహోరాములో ప్రేమ కనిపించదు. ఎందుకని? దుష్టత్వంతో నిండిపోయారు. అలాంటి వారిగా మీరు ఉండడానికి వీలు లేనే లేదు. తల్లిలో మరలా చెప్తున్నా, మీరు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు ప్రేమను ఉగ్గిపాలలో పంచిపెట్టిపోయండి, పంచండి. ఒకనొక సమయంలో ఆ కుర్రవాడు స్కూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది. తండ్రులు మరలా చెప్తున్నా, మీ పిల్లలకు లంచ్ బాక్స్ తీసుకెళ్ళే అవకాశం మీకుంటే తీసుకెళ్ళండి, అవకాశం ఉంటే తీసుకెళ్ళండి. లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళని పంపించడం వేరు, ఆ లంచ్ బాక్స్ మీరు తీసుకెళ్ళి ఆ పిల్లలను కూర్చోబెట్టి చక్కగా గోరుముద్దులు తినిపించడం వేరు. ఒక అవకాశం నువ్వు పిల్లలకు ప్రేమ చూపించడంలో. 4 గంటలకు మా పిల్లలు వస్తారు, ఏమాత్రం నాకు అవకాశం ఉన్నా 4 గంటలకు నేనే వెళ్తా బస్ దగ్గరికి. ఒకవేళ మా పిల్లలను తీసుకురావడానికి మన ఆఫీస్లో ఉన్న సహోదరులు వెళ్ళారని తెలిసినా కూడా 4 గంటలకు ఒకవేళ ఏమాత్రం నేను ఖాళీగా ఉన్నా నేను వెళ్ళి ఆ రోడ్డు దగ్గర కాపు కాస్తా, నా పిల్లలు వస్తే నేను తెచ్చుకోవాలి అని చెప్పి. ప్రేమను చూపించడానికి వజ్రాలు డైమండ్లు కొనిపెట్టిన అవసరంలా, ప్రేమను చూపించడానికి చిన్న చిన్న పనులు ఆ ప్రేమను చూపిస్తాయి. కాబట్టి చెప్తున్నా, తండ్రులు తల్లులు ప్రతి చిన్న విషయంలో పిల్లలకు ప్రేమను చూపించండి, ప్రేమతో పెంచే ప్రయత్నము చేయండి. ఆ తల్లి పాపం క్యారేజీ పట్టుకుని, బాక్స్ పట్టుకుని స్కూలుకు వెళ్ళి ముద్దలు పెడుతూ ఉంటుంది. వాడితో పాటు పక్కన ఫ్రెండ్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఈ తల్లి వీడికి ముద్దలు పెడుతూ, గోరుముద్దలు తినిపిస్తూ, పక్కన ఉన్న స్నేహితుడికి పడిపడి తినిపిస్తాం, తిన్నా అన్న, ఇంకొంచెం తిన్నా అన్న, ఇంకొంచెం తిన్నా అన్న అని చెప్పి వాటర్ పట్టిస్తుంది, తెగ పెడుతూ ఉంది. కొంతమంది తల్లులకి అతి ఎక్కువ తెలుసా మీకు,
సొంత వాళ్ళని ప్రేమించరు కానీ పక్కింటి పిల్లలు వస్తే మాత్రం లాలీ 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 అని చెప్పి తెగెత్తేసుకుని ముద్దాడేస్తూ ఉంటారు. పాపం ఒట్టి నాటకం. కన్న బిడ్డలకు ప్రేమను చూపించకుండా, కన్న బిడ్డలను లాలించకుండా వీళ్ళ బిడ్డలు మాత్రం చావ కొడతారు, పక్క వాళ్ళ బిడ్డను కొడతారు. ఊరుకో వదిన, చిన్నపిల్లడికి ఏం తెలుసు, దాన్ని కొడతావు ఎందుకు, ఆగు అని అడ్డుపడిపోతారు. ఇంటికి వచ్చి చావ కొట్టేస్తారు పాపం పిల్లల్ని. ఒట్టి నాటకం వీళ్ళ నమ్మాకండి. కన్న బిడ్డలను ప్రేమించడం జాత కాదు కానీ పాపం పక్కింటి వాళ్ళ పట్ల మాత్రం ఎవరైనా వచ్చి పాపను కానీ బాబును కానీ ఇష్ట అబ్బో ఎంత ఓపికో లాలీ లాలీ సరే 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 వదిన ఇంక నాకు ఉంచు ఇప్పుడే కదా తెచ్చావు లాలీ లాలీ. అరే పక్కింటి పిల్లల మీద ఇంత మమకారమా, పక్కింటి పిల్లల మీద ఇంత ప్రేమ, కన్న పిల్లల మీద ప్రేమ తక్కువ. పక్కింటి వాళ్ళ మీద, బంధువులు వచ్చిన పిల్లల మీద అంత షో. ఏమిటిది ఒట్టి షో? ఈ తల్లి ముద్దలు పెడతా ఉంది, పక్కోడికి ఇంకెక్కువ పెడతా ఉంది. వాడేమో పాప అమాయకంగా ఈ అమ్మ వైపే చూస్తున్నాడు. చూసి ఆఖరికి ఉండబట్టలేక అంటున్నాడు, నువ్వు ఎంత చక్కగా నాకు అన్నం పెడుతున్నావు, మా ఇంటికి వచ్చేస్తావా అని అడిగాడంట. ఎవరిని? ఆ తల్లిని. ఆ తల్లి అంత మురిపంగా ముద్దలు పెడతా ఉంటే, అంత మురిపంగా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే, కొడుకు కన్నా పక్కుడికి ఎక్కువ పెడతా ఉంటే వాడు ఇంకా ఉండబట్టలేక, నువ్వు మా మమ్మీగా ఉంటే ఎంత బాగుండు, నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా అని అంటూ ఉంటే పక్కోడు అంటాడు, తీసుకుపోవన్నాడు. ఏమన్నాడు? తీసుకుపోవన్నాడు. ఆ పక్కోడు అంటాడు, ఇంత మంచి మమ్మీని పట్టుకుని నన్ను తీసుకుపోమంటావా, ఏ నీకొద్దా, ఇక్కడే ఇదంతా ఇంటికి రా, తెలుస్తుంది మా మమ్మీ ఏమిటో, ఎక్కడా పబ్లిక్లో అబ్బో ఎంత మంచి మమ్మీయో, ఇంట్లో అబ్బో ఎంత గొప్ప. ఉన్నారా ఎవరైనా అలాంటి వాళ్ళు? మంచిది కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కన్న బిడ్డలే నీ ప్రేమను పొందుకోలేక నీ పట్ల వ్యతిరేకంగా తయారవుతున్నట్లయితే అది నీకు క్షేమము మంచిది కాదు. ప్రభువు పేరు చెప్తున్నా, కన్న బిడ్డల ప్రేమనే తండ్రిగా నువ్వు పొందుకోకపోతే, కన్న బిడ్డల ప్రేమనే తల్లిగా నువ్వు పొందుకోకపోతే అంతకంటే దురదృష్టము, అంతకంటే నష్టము ఇంకొకటి ఉండదు. ఈరోజు మన కలవరి టెంపుల్లో ఉన్న ప్రతి తండ్రి ప్రతి తల్లి బిడ్డల ప్రేమను పొందుకోండి. ఆ ప్రేమను మీరు పొందుకోవాలంటే ముందుగా వారికి ప్రేమను పంచిపెట్టండి, ఇచ్చి తిరిగి పుచ్చుకునేటటువంటి అద్భుతమైన వ్యవస్థను మీరు కనపరచండి. అతల్యాకు ప్రేమించడం చేత కాదు, ప్రేమను పొందుకోవడం చేత కాదు, యజ్బేలుకు ప్రేమించడం చేత కాదు, ప్రేమించబడడము చేత కాదు. ఎందుకని? వారి శరీరంలో వారి నరనరాలలో దుష్టత్వం నిండిపోయింది, దుష్కార్యములతో నిండిపోయారు. ఎంతసేపు అదే ఆలోచన. ఈరోజు మన మధ్య అలాంటి స్థితులు ఎవరైనా ఉన్నారా? దుష్టత్వంతో నిండిపోయి, దుష్కార్యాలతో నిండిపోయి, కామకలాపాలతో నిండిపోయి, కన్న బిడ్డలనే కనీసం పట్టించుకోకుండా తిరిగేటటువంటి పాపిష్టి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి గమనించండి, అది మీకు క్షేమము కానే కాదు. ప్రభువు పేరట మనవి చేస్తున్నా. అతల్యా కుమారుడు చంపివేయబడ్డాడు. ఎప్పుడైతే అతల్యా కుమారుడు చంపివేయబడ్డాడని విన్నదో కనీసం శవం కోసం కూడా ఎదురు చూడలా. చేసిందండి తెలుసా మీకు? వెంటనే అహజ్యా కుమారులందరినీ కూడా చంపించి పడేసిందండి దుష్టురాలు. అహజ్యా కుమారులు అనగా తన మనవాళ్ళందరినీ కూడా చంపించి పడేసింది. ఎందుకని? మా మమ్మీ మా నాన్నను ఆడింగిని చేసి సింహాసనం మీద కూర్చోలేకపోయింది, కానీ పరిపాలన అయితే చేసింది. కానీ నేను మా మమ్మీకి తగ్గ కూతుర్ని, కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటా. ఎందుకని? ఎప్పుడు చూసేది అదే కదా, తల్లిని గమనిస్తూ పెత్తనం చేసే తల్లిని గమనిస్తూ, భర్తను నోరు మూయించే తల్లిని గమనిస్తూ ఉన్న అతల్యాలో పెరిగింది ఏమిటి? నా తల్లి సింహాసనం మీద కూర్చోలేకపోయింది, ఎందుకంటే రాజున్నాడు కాబట్టి. ఇప్పుడు నాకు రాజు లేడు, భర్త లేడు, పరిపాలన చేసే కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు కుమారులు పరిపాలన చేస్తారేమో, వాళ్ళని చంపి పడేస్తే నాకున్న కోరిక నెరవేరుతుంది, నేను సింహాసనం మీద కూర్చోవచ్చు. ఎంత పాపిష్టి బుద్ధండి.
సింహాసనం మీద కూర్చోవడానికి, నీకున్న ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కుటుంబాన్ని పతనం చేస్తావా? కుటుంబాన్ని నాశనం చేస్తావా? బిడ్డలను కూడా నాశనం చేస్తావా? ఎంత దౌర్భాగ్యం అండి. అతలియా మనవాళ్ళందరినీ కూడా చంపించి పడేసిందండి. వాళ్ళందరినీ చంపించేస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఒక అద్భుతమైన వ్యక్తి ఈ పాపిష్టి మనుషుల మధ్యలో నుంచి బయటకు వచ్చిందండి. యెజెబెలు పాపిష్టురాలు, ఆహాబు పాపిష్టివాడు, అతలియా పాపిష్టురాలు, యెహోరాము పాపిష్టివాడు, యెహోరాము కన్న కొడుకు పాపిష్టివాడు, పాపిష్టి మనుషులు పాపాన్ని పెంచి పోషిస్తున్న ఆ రోజుల్లో ఆ పాపిష్టి పైచము పెరిగిపోయి పెత్తనం చేయడమే జీవిత లక్ష్యంగా భావించి దేవుని యొక్క చిత్తానికి, ఆయన యొక్క ఉద్దేశాలకు, ఆయన యొక్క ఆలోచనకు, ఆయన యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా పురుషుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి సీట్లో నేను కూర్చోవాలి. దావీదు వంశములో రాజకుమారులు తప్ప ఎవరూ కూడా సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదు. అది దేవుడు నియమించినటువంటి నియమము. దేవుడు ఏమంటే నాకెందుకు, దేవుడు ఏం చెప్తే నాకెందుకు, బైబిల్లో ఏముంటే నాకెందుకు, ధర్మశాస్త్రం ఏమంటే నాకెందుకు, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు ఏది చేయాలనిపిస్తుంది నేను చేస్తా అనేటటువంటి మనుషులు ఈరోజు లేరా? అలా ఇష్టానుసారంగా జీవించడానికి ఎంతకైనా తెగించేటటువంటి పురుషులు స్త్రీలు లేరా? దయచేసి గమనించండి, పురుషుని స్థానంలో పురుషుడు, స్త్రీ స్థానంలో స్త్రీ. ఎప్పుడైతే ఆ విధంగా కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఆ స్థానాలను ఒకవేళ తల్లక్రిందులు చేసేటటువంటి ప్రయత్నము ఎవరు చేసినా ఆ కుటుంబం వర్ధిల్లనే వర్ధిల్లదు. పురుషుని కోసం ఏర్పాటు చేసినటువంటి సింహాసనం మీద అతల్యా అనేటటువంటి పాపిష్టురాలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కూర్చోడానికి ఉబలాట పడుతూ అందుకు అడ్డంగా ఉంటారని చెప్పి తన మనవలనే చంపించేస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఒక వ్యక్తి జాగ్రత్తగా చూసిందండి. ఇదంతా ఒక వ్యక్తి జాగ్రత్తగా గమనించిందండి. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? ఇంకెవరు? అతల్యా యొక్క కుమార్తె. ఎవరు కుమార్తె? అతల్యా యొక్క కుమార్తె. మీరు చెప్పాలి, యెజెబెలు కుమార్తె ఎవరు? అతల్యా. దుర్మార్గురాలు. ఇప్పుడు అతల్యా కుమార్తె ఒక అమ్మాయి ఉంది, ఒక స్త్రీ ఉంది, ఆమె ఏం కావాలో చెప్పాలి మీరు? ఏం కావాలి? దుర్మార్గురాలు కావాలి. కానీ అద్భుతం, ఆమె మాత్రం దుర్మార్గురాలు కాలేదు. ఎందుకు కాలేదు? ఓ అద్భుతమైన సత్యాన్ని మీతో పంచుకుంటా. బైబిల్ తెరవండి, 2వ దినవృత్తాంతము 22వ అధ్యాయము 10వ వచనము 2వ దినవృత్తాంతము 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజ వంశజులందరినీ హతము చేశాను. ఇంకా వివరణగా మీరు తెలుసుకోవాలంటే రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ రాజులు 11వ అధ్యాయము అంటే కొంచెం స్పష్టంగా మీకు తెలుసుకోవడానికి 2వ రాజులు 11వ అధ్యాయము 1వ వచనము చూడండి, ఏముందో. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ ఏం చేసింది? నాశనం చేసింది. ఇప్పుడు బాగుందా? మీకు అర్థమైందా? రాజకుమారుల అందరినీ. రాజకుమారులు ఎవరండి? తన కుమారుని కుమారులే కదా, అహజ్య కుమారులే కదా, మనవాళ్లే కదా, చంపి పడేసింది. అలా చంపేస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేరడానికి వీల్లేదు. దావీదు సింహాసనం మీద, దావీదు వంశంలోంచి వచ్చిన రాజకుమారులు మిగలడానికి వీల్లేదు. దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి వీల్లేదు అని చెప్పి అతల్యా నిర్ణయం తీసుకొని రాజకుమారులందరినీ చంపేస్తున్నప్పుడు ఒక స్త్రీ చూసిందండి, దేవుని యొక్క చిత్తానికి, ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా మా తల్లి చేస్తుంది, నా తల్లి చేస్తుంది, ఇదేని కానీ నిజంగా నెరవేరితే దేవుని చిత్తము తల్లక్రిందులు కాబోతుంది, ప్రభువా నా హస్తాన్ని బలపరచు, నా తల్లి చేసే ఈ పాపిష్టి క్రియలకు అడ్డుగా నిలబడ్డానికి అని చెప్పి అతల్యా కుమార్తె బయటకు వచ్చిందండి. ఎవరు ఆ కుమార్తె? ఆమె పేరేమిటి? చూద్దారండి 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము
10వ వచనము. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజ కుమారులందరినీ హతము చేశాను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాద అను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పరిపాలించేసింది. జాగ్రత్తగా వినండి. అతల్యా చంపేస్తుంది, రాజకుమారులు ఎవరు బ్రతకకుండా అందరినీ చంపేస్తుంది అని ఒక స్త్రీ గమనించింది. ఎవరు ఆ స్త్రీ అంటే అతల్యా కుమార్తె. తల్లి దుర్మార్గురాలు, అమ్మమ్మ దుర్మార్గురాలే, తండ్రి ఇంకా దుర్మార్గుడు, మామ ఇంకా దుర్మార్గుడు, కానీ అతల్యా యొక్క కుమార్తె అయిన యెహోషబతు ఆత్మీయురాలుగా ఎలా సాధ్యమైంది? ఎప్పుడన్నా గమనించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? జాగ్రత్తగా వినండి. యెహోషువా పాతు ఆత్మీయుడు, యెహోషువా పాతు యొక్క తండ్రి ఆత్మీయుడు, ఆశ ఆత్మీయుడు. ఆత్మీయమైన తండ్రికి పుట్టిన యెహోషాపాతు దేవుణ్ణి వెంబడించాడు, ఆత్మీయంగా జీవించాడు. అటువంటి ఆత్మీయునికి పుట్టిన యెహోరాము ఆత్మీయంగా జీవించాలి, కానీ ఏం చేశాడు? ఆత్మీయత లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏమైపోయాడు? ఆత్మీయత లేని కుటుంబంలోనికి అల్లుడిగా వెళ్ళి నాశనం అయిపోయాడు. అర్థమైందా? తాను వివాహ విషయంలో తప్పు చేశాడు. ఆహాబు సంతతి వారు చేసిన పాపములను బట్టి వీడు కూడా నాశనం అయిపోయాడు అని పలుసార్లు మనం చూశాం. ఇటువంటి కొంపలో పుట్టిందండి ఎవరు? యెహోషబతు. పాపిష్టిరాలైన తల్లి, పాపిష్టుడైన తల్లి తండ్రి, పాపిష్టురాలైన అమ్మమ్మ, పాపిష్టురాలైన తాత, పాపిష్టి జనాంగము, పాపిష్టి మనుషులు, ఇటువంటి వారి మధ్య ఒక అమ్మాయి పెరుగుతూ వచ్చిందండి. యెహోరామేమో నేను రాజును కాబట్టి నా స్టేటస్ బాగుండాలని చెప్పి ఆహాబు రాజు కనుక ఆహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. దీనికి స్టేటస్ మెయింటెనెన్స్. ఎస్, మరి ఆహాబు ఏం చేశాడు? నేను రాజును కాబట్టి నా స్టేటస్కు బాగుండాలని మరొక రాజు కుమార్తె అయిన యజ్బేలును పెళ్లి చేసుకున్నాడు. స్టేటస్ మెయింటెనెన్స్. ఇప్పుడు యెహోరాము కుమార్తె అయిన యెహోషబతు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? రాజుకుమారుడు రాజుకుమార్తెను పెళ్లి చేసుకుంటే మరి రాజుకుమార్తె రాజుకుమారుడిని పెళ్లి చేసుకోవాలి కదా. స్టేటస్ మెయింటెనెన్స్ కోసం రాజుకుమారుడిని పెళ్లి చేసుకోవాలి కదా. యెహోషబతు తన చుట్టూ ఉన్న పాపిష్టి మనుషులను చూసింది. తన చుట్టూ ఉన్న పాపిష్టి మనుషులు చేస్తున్న నీచమైన కార్యాలు చూసింది. దీనంతటికి కారణము రాంగ్ డిసిషన్స్. దీనంతటికి కారణము తప్పుడు పెళ్లిళ్ళు. దీనంతటికి కారణము తప్పుడు సంబంధాలు. దీనంతటికి కారణము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన జీవిత విధానం. కానీ మా తాతయ్య ఉన్నాడే యెహోషాపాతు, అలాంటి వాడు కాదే. మా ముత్తాత ఉన్నాడే ఆశ, అలాంటి వాడు కాదే. అటువంటి గొప్ప దేవుణ్ణి సేవించిన మా వంశము ఎందుకు ఇలా దిక్కుమాలిన స్థితికి చేరిపోయింది అనే భావన లేక దేవుని పట్ల భయభక్తులో యెహోషాపాతు వివాహ విషయంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? ఒక యాజకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎవరిని పెళ్లి చేసుకుందండి? ఒక యాజకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఎవరి కుమార్తె అయి ఉండియో? అతల్యా కుమార్తె అయి ఉండియో. ఎవరి కొంపలో ఉండియో? పాపిష్టి మనుషుల కొంపలో ఉండియో. ఎవరిని పెళ్లి చేసుకుంది? యాజకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఓ ఆత్మీయుణ్ణి పెళ్లి చేసుకుంది. ప్రియ చెల్లెల్లో, 2 చేతులు జోడించి దండం పెడతా, ఆత్మీయుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకోండి. సహోదరులు, యవన ప్రాయంలో దేవుని చిత్త ప్రకారమే ఆత్మీయురాలని పెళ్లి చేసుకోండి. కులము కులము అని చెప్పి అనవసరంగా, స్టేటస్ స్టేటస్ అని చెప్పి అనవసరంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లిళ్ళు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. పాపిష్టి మనుషుల మధ్య యెహోషబతు ఒక ఆత్మీయురాలుగా బయటకు వచ్చిందండి. ఎలా సాధ్యమో? తాను చేసుకున్న భర్త లాంటి వాడు. ఎవరు ఆ భర్త? యెహోయాదా. ఎవరు యెహోయాదా? అద్భుతమైన యాజకుడు, రోషము కలిగిన
దేవుని కొరకు రోషము కలిగిన ఓ యాజకుడు పాపిష్టి మనుషుల మధ్య పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి తనను తాను అప్పగించుకున్న ఓ యాజకుడికి భార్యగా యెహోషబత్తు కనిపిస్తుందండి. పాపిష్టి మనుషుల మధ్య పెరిగిన ఓ పాప, ఒక అమ్మాయి ఓ ఆత్మీయుణ్ణి పెళ్లి చేసుకుని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుటుంబంగా ఏర్పడడం ఎంత అద్భుతంగా ఉంది అనగా బైబిల్ సెలవిస్తుంది ఏమని, ఆత్మీయ విశ్వాసి అయిన సహోదరి తన సత్ప్రవర్తన వల్ల, పవిత్ర ప్రవర్తన వల్ల వాక్యము లేకుండానే తన భర్తను రాబట్టుకోవచ్చు, తన భర్తను మార్చుకోవచ్చు. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి అన్యుడైనా అన్యురాలైనా తన భార్యను మార్చుకోగలడు బైబిల్లో ఉంది. ఒకవేళ ఇప్పటికే మీరు అన్యులను పెళ్లి చేసుకున్నట్లయితే ఈ వాక్యం మీకు వర్తిస్తుంది. అన్యుణ్ణి పెళ్లి చేసుకున్నావా? తెలుసో తెలియకో ఇప్పటికీ పెళ్ళి అయిపోయిందా? భర్త అన్యుడా, భార్య అన్యురాలా? ఇప్పుడు వీళ్ళ సంగతి ఏమిటని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త? యెహోషువతు అహాబు యొక్క మనవరాలు, అతలియా యొక్క కుమార్తె, ఆమె వివాహ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంది. ఈ పాపిష్టి మనుషులు నాకొద్దు, ఆత్మీయుడు నాకు భర్త కావాలి. ఆ ఆత్మీయుడు భర్త సేవకుడైనా పర్వాలా? ఈ రోజుల్లో సేవకుడు అంటే ఎవరు పెళ్లి చేసుకోవట్లా, తెలుసా మీకు? సేవకుడు అంటే సేవకుడు ఏం చేసుకుంటామండి? సేవకుడు చేసుకుని కారుల్లో దిప్పుతాడా, కాస్ట్లీ బట్టలు కొని పెడతాడా? ఇదే నా జీవితం? ఎంతసేపు కాస్ట్లీ బట్టలు కారుల్లో తిరగడాలు ఇదే నా జీవితము? కాదండి. సంతుష్టి సహితమైన జీవితము గొప్ప లాభ సాధకమని బైబిల్ సెలవిస్తుంది. నిజమైన ఆత్మీయురాలు, నిజమైన ఆత్మీయుడు తను కావాల్సింది ఏమిటయా అంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించే జీవితమే అన్నిటికంటే ఐశ్వర్యవంతమైన జీవితము. అలాంటి జీవితం గురించి ఆలోచించే వాళ్ళు స్టేటస్ గురించో, ఆస్తిపాస్తుల గురించో, అందచందాల గురించో అనవసరంగా ఆలోచించి జీవితాలను నాశనం చేసుకోరు. యెహోషబత్తు చేసిన మంచి పని ఏంటంటే ఓ ఆత్మీయుణ్ణి పెళ్లి చేసుకుంది. మరి ఏం చేస్తుంది తెలుసా? ఆత్మీయుణ్ణి పెళ్లి చేసుకుంది కనుక దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అతలియా ఆఖరికి దావీదు వంశంలో రాజకుమారుడు లేకుండా అందరినీ చంపి పడేస్తుంది. అయ్యో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరగకూడని కార్యాలు జరుగుతున్నాయి, అలా చేసేది నా తల్లి అని గ్రహించినా కూడా తాను నిలబడిందండి. దేనికి? ఆ అహజ్యా కుమారులందరిని చంపేస్తున్నప్పుడు ఒక కుర్రవాడిని గబుక్కుని పట్టుకుంది, తన కౌగిలిలో భద్రం చేసుకుంది, తాను ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి దాదితో పాటు తీసుకెళ్ళిపోయి దాచిపెట్టేసింది. ఏమి దాచిపెడుతుంది? దేవుని యొక్క చిత్తాన్ని దాచిపెడుతుంది. ఏమి దాచిపెడుతుంది? దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని సమాధి కాకుండా తను భద్రం చేస్తుందండి. ఎంత భద్రం చేసిందయ్యా అంటే బయట అతలియా ఉంది, బయట అతలియా పరిపాలన జరుగుతుంది, పాపిష్టి పరిపాలన జరుగుతుంది, ఈ బిడ్డకు బయట క్షేమము లేదు, కాబట్టి ఈ బిడ్డను నేను బహుజాగ్రత్తగా పెంచుకోవాలి. ఎక్కడ నేను బహుజాగ్రత్తగా పెంచగలనంటే దేవుని సన్నిధిలో పెంచడం కంటే బహు క్షేమకరమైన చోటు మరొకటి లేదు అని చెప్పి తన బిడ్డ కాకపోయినా దేవుని బిడ్డ అనే భావన కలిగి యెహోషబత్తు తన కుమారుడు కాకపోయినా రేపటి దినమున ఈ చిన్న పిల్లవాడు గొప్ప రాజు అవుతాడు, రేపటి దినమున ఈ చిన్న కుర్రవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అవుతాడు, రేపటి దినమున ఈ చిన్న కుర్రవాడు దేవుని కొరకు నిలబడతాడు. ఒకే ఒక్క నమ్మకం, ఆ నమ్మకంతో ఆ చిన్న బిడ్డను దాచిపెట్టేసింది. ఎక్కడ పెంచిందో తెలుసా మీకు? దేవుని మందిరంలో పెంచిందండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆ బిడ్డను పెంచిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న తండ్రులు, తల్లులు, ఎక్కడ పెంచుతున్నావు నీ బిడ్డను? ఎప్పుడు చూసినా టీవీ ముందు కదూ, ఎప్పుడు చూసినా గొడవల ముందు కదూ, ఎప్పుడు చూసినా తగాదాల ముందు కదూ, పోట్లాట్ల ముందు కదూ నీ పిల్లల్ని పెంచుతుంది. నీ కుటుంబం వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. ఏం చేయాలి? పిల్లలను దేవుని సన్నిధిలో పెంచాలి, ప్రేమ అనురాగాల మధ్య పెంచాలి. ఒకవేళ నీ పిల్లలకు అటువంటి వాతావరణం నువ్వు కల్పించకుండా గయాలి భార్యగా, దుర్మార్గమైన భర్తగా నువ్వు ఉంటున్నట్లయితే ఈరోజు నీ మనస్తత్వం మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఎందుకని? గొప్ప వాళ్ళు కావలసిన బిడ్డలు నువ్వు చేసే పాపిష్టి పనులను బట్టి భార్యని తంతావు, ఇష్టం వచ్చినట్టుగా కొడతావు, ఇష్టం వచ్చినట్టుగా తిడతావు,
రాత్రి మిడ్ నైట్ ఎప్పుడో వస్తావు, దున్న పోతులాగా పడుకుంటావు, రాక్షసిలాగా తింటావు, పొద్దునే లేచి భార్యను తంటావు, పిల్లల్ని తంటావు, మళ్ళీ బయటకు పోతావు. ఇది నీ పద్ధతి. తిరిగి తిరిగి వస్తావు, పిల్లలు కనీసం గుప్పిడి మెతుకులు తీసుకురావు, పిల్లలను ప్రేమించలేవు. ఇలాంటి తండ్రి ఆ పిల్లలకు ఉండడం దురదృష్టం. దయచేసి గమనించండి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తా. ఎక్కువ వయసు కాకుండానే తక్కువ వయసులో ఆ తండ్రి చనిపోయాడు పాపం. ఆ పిల్లవాడికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 10-12 సంవత్సరాల వయసున్న ఆ పిల్లవాడు తండ్రి శవం ముందు ఉన్నాడు. తండ్రి శవం మీద పడి తల్లి ఏడుస్తుంది. ఇంటి చుట్టూ ఇంటిలో ఉన్న వారందరూ ఏడుస్తున్నారు. ఈ కుర్రవాడు మాత్రం ఏడవటల్లా, కనీసం కన్నీళ్లు గార్చటల్లా, ఉట్నే చూస్తా నిలబడ్డాడు. 12 సంవత్సరాలు వయసున్న పిల్లవాడికి సహజంగా తెలుస్తుంది మరణం అంటే ఏమిటో. అయినా ఏడవటల్లా. ఆ కార్యక్రమాలన్నీ ముగిసిపోయినాయి. ఆ పిల్లవాడిని ఒక బంధురాలు పిలిచింది. పిలిచి, ఎవరే, నీ తండ్రి చనిపోయాడురా, ఇంకెప్పటికీ నువ్వు చూడలేవురా, అతనికి ఇంకెప్పుడు కనిపించటరా, అయినా నువ్వు ఏడవకుండా అలాగే ఉండిపోయావేంట్రా అని ఆ బంధువు అడిగిందట. ఆ కుర్రవాడు చెప్పిన సమాధానం తెలుసా, ఈ తండ్రి అస్తమాను మా మమ్మీని కొడుతూ ఉండేవాడు, అప్పటి నుంచి నాకు ఈ తండ్రి అంటే కోపం, చచ్చాడు, అయిపోయింది, పిడ విరిగిపోయింది. అర్థమైందా సహోదరా? నీ భార్యని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడిగా, తిట్టేవాడిగా, హింసించేవాడిగా ఉంటే నువ్వు చచ్చిన్నాడు. నీ కన్న బిడ్డలు కూడా కన్నీళ్ళు కార్చరు. ప్రియ సహోదరి, నీ ఇంట్లో గయ్యాలిగా ఎంతసేపు పిల్లలను భర్తను హింసించే, వేధించే, బాధించే భార్యగా తల్లిగా నువ్వు ఉన్నప్పుడు నీకు రోగం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, లేదా నీకు కడతీరే రోజు వచ్చినా, కన్న బిడ్డలు కూడా నిన్ను చూసి జాలిపడనే జాలిపడరు. ఆ రోజు తెచ్చుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. యెహోరాము చచ్చినప్పుడు ఎవరికి ఇష్టము లేనివాడిగా చచ్చను అని బైబిల్లో ఉంది. కనీసం కన్న బిడ్డలకు కూడా ఇష్టం లేనివాడిగా చావడం అది ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, పిల్లల్ని పెంచండి ఆత్మీయ వాతావరణంలో, పిల్లల్ని పెంచండి దేవుని సన్నిధిలో. ఎందుకని, అదే క్షేమకరమైన చోటు, అదే పిల్లలు పెరగవలసినటువంటి చోటు. ఎందుకని, బయట అతల్య పరిపాలన చేస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, తండ్రి తల్లి బయట సైతాను పరిపాలన చేస్తున్నాడు. పాపము పరిపాలన చేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది లోకమంతయు సైతాను చేతిలో ఉంది, వాడు లోకానికి అధికారి. బైబిల్ సెలవిస్తుంది బయట పాపము పెట్టరేగిపోతుంది. సైతాను పరిపాలన చేస్తున్నాడు. బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి, దేవుని అందు భయభక్తులతో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, మోకాలు వంచే విధంగా పెంచాలి. అప్పుడే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, అలా చేస్తారు అనే నమ్మకంతో పెంచాలి. అదే యెహోషాపాతు చేసింది. ఈ కుర్రవాడు గొప్పవాడు అవుతాడు. తన కన్న కొడుకు కాదండి, తన బిడ్డ కాదండి, కానీ ఆ బిడ్డ పట్ల ఎంత నమ్మకము. తన సహోదరుడు కన్న బిడ్డ పట్లే తనకు ఎంత జాగ్రత్త ఉంటే, నువ్వు కన్న బిడ్డల పట్ల ఎంత జాగ్రత్త వహించాలి. యేసుక్రీస్తు సిలువను మోస్తూ, దెబ్బలు తింటూ, అవమానాలు సహిస్తూ, నలుగురు మధ్య అపనిందలు భరిస్తూ, ఏడుస్తూ ఉన్న సహోదరులను చూసి అన్నమాట మీకు జ్ఞాపకం ఉందా? అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఉన్నారా మన మధ్య పిల్లల క్షేమం కోసం ఏడ్చేవాళ్ళు? ఉన్నారా మన మధ్య పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచాలి, నా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి, దేవుని యొక్క కాడి మొయ్యాలి, రాబోయే రోజుల్లో దేవుని కొరకు విశ్వాస వీరులుగా తయారు కావాలి అని భారము కలిగి పెంచేవాళ్ళు మన మధ్య ఉన్నారా? అటువంటి సహోదరి యెహోషాపాతు. తన కొడుకు కాకపోయినా దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఇతడు కాబోతున్నాడని చెప్పి విశ్వాసముతో ఆ పిల్లవాడిని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో పెంచిందండి, ప్రేమను పంచిందండి. ఏమైందో తెలుసా అండి? 24వ అధ్యాయము 1వ వచనం చదివి నేను ముగిస్తా, మిగిలిన విషయాలు వచ్చే వారు మీతో పంచుకుంటా. 24వ అధ్యాయము 1వ వచనము యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయర్షేబా కాపరస్తురాలైన జిబియా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎంత అద్భుతమైన మాట అండి. పాపిష్టి మనుషులు
దేశాన్ని అతలాకుతలం చేసి పడేశారు. యెహోరాము దేశాన్ని కుక్కలు చింపిన విస్తరాకుగా మార్చి పడేశాడు. అహజ్యా దేశాన్ని తునాతునకులు చేసి పడేశాడు. ఈ అతలియా సింహాసనం మీద కూర్చుని ప్రజలకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా దుఃఖ దినములలోనికి గెంటి పడేసింది. అలాంటి భ్రష్టు పట్టిన పరిస్థితులలో ఒక కుర్రవాడు బయటకు వచ్చాడండి. యోవాషు అనే కుర్రవాడు బయటకు వచ్చాడండి. 7 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడండి. 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేశాడండి. బైబుల్ చదివిస్తుంది అతడు యెహోవా దృష్టిలో యథార్థముగా జీవించాడండి. ఎలా సాధ్యమైంది? పాపిష్టి మనుషులు విడిచిపెట్టిన పాపిష్టి మార్గాలు సమాధి చేయబడినాయి. ఒక కుర్రవాడు బయటకు వచ్చాడు యథార్థంగా జీవించడానికి. అడుగుతున్నా, ఈ యోవాషు తల్లి ఎవరు చెప్తారా? కాస్త యోవాషు తల్లి అహజ్యా భార్య. అహజ్యా ఎవరు? దుర్మార్గుడు. అహజ్యా తండ్రి ఎవరు? యెహోరాము దుర్మార్గుడు. యెహోరాము భార్య ఎవరు? అతల్యా దుర్మార్గురాలు. యెహోరాము యొక్క అత్త ఎవరు? యెజ్బేలు దుర్మార్గురాలు. అహజ్యా తండ్రి ఎవరు? యెహోరాము దుర్మార్గుడు. అహజ్యా మామ ఎవరు? దుర్మార్గుడు. అందరి దుర్మార్గుల మధ్య యెహోషాభతు యెహోయాదా అనే ఆత్మీయ కుటుంబం ఒక చిన్న పిల్లవాడిని జాగ్రత్తగా పెంచటాన్ని బట్టి ఆ చిన్న పిల్లవాడు సింహాసనం మీద కూర్చొని యెహోవా దృష్టిలో యథార్థంగా జీవించి ప్రశాంతంగా పరిపాలన చేశాడండి. ఎవరికి తెలుసు నా ప్రియ తల్లి తండ్రి, నీ కుమారుడు మరొక యోవాషు కాబోతున్నాడేమో? ఎవరికి తెలుసు నీ కుమారుడు రాబోయే రోజుల్లో దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడే విధంగా దేవుడు దీవించబోతున్నాడేమో? అయితే ఏం చేయాలి? నీ కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పెంచు. కుమారుణ్ణి కాని కుమారుణ్ణి యెహోషాభతు యెహోయాదా ఆత్మీయంగా పెంచి ఒక రాజును, మంచి రాజును దేశానికి అప్పగించారండి. ఆ కుర్రవాడు ఆత్మీయ వాతావరణంలో పెరిగి అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందించాడు. దేవుణ్ణి మహిమపరిచేవాడిగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాబోయే రోజుల్లో మన పిల్లలు దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి అంటే ఆ బిడ్డల పట్ల మనం బాధ్యత వహించాలి. చిన్న వయసులోనే వారిని పెంచాల్సిన విధంగా పెంచాలి. వారిలో ఉన్న అవలక్షణాలను తుంచాల్సిన సమయంలో తుంచాలి. అలా కాని పక్షంలో మరొక యెహోరాము పుట్టుకొస్తాడు, మరొక అహజ్యా పుట్టుకొస్తారు, మరొక యెజ్బేలు, మరొక అతల్యా పుట్టుకొస్తుంది. దేశానికి నాశనాన్ని తెస్తుంది, సంఘానికి నాశనాన్ని తీసుకొస్తారు. కానీ నీ పిల్లలు మన పిల్లలు అలా ఉండడానికి వీలు లేదు. రాబోయే రోజుల్లో మన బిడ్డలు దేవుని కొరకు జీవించాలన్నా, రోషం కలిగి ప్రభు కాడిని మొయ్యాలన్నా ప్రతి తండ్రి ప్రతి తల్లి ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. నా పిల్లలను దేవుని సన్నిధిలో పెంచుతా. యెహోషాభతు వలె, యెహోయాదా వలె బాధ్యత కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తాం. ఒక మంచి తండ్రిగా తల్లిగా బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచుతాం. తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. యవనం ప్రాయంలోనో చెల్లెళ్ళు తమ్ముళ్ళు బయట అతల్య పరిపాలన చేస్తున్నాడు, లోక మాలిన్యము అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అనే సత్యము మర్చిపోవద్దు. అనొచ్చు, అన్న మా క్లాసులో అందరూ పాపిస్తోళ్ళే, మా కొలీగుల్లో అందరూ పాపిస్టు వాళ్ళే, మా ఆఫీసులో అందరూ పాపిస్టు పనులు చేసేవాళ్ళే, నా చుట్టూ నా స్నేహితులు అందరూ పాపిస్టి క్రియల్లో మునిగి తేలుతున్న వాళ్ళే, వీళ్ళందరి మధ్య నేను పవిత్రంగా జీవించొచ్చా? నా డిపార్ట్మెంట్ అలాంటిది, నేను చేసే ఉద్యోగం అలాంటిది, పవిత్రంగా ఉండలేకపోతున్నా, పవిత్రంగా చూడలేకపోతున్నా, పవిత్రంగా మాట్లాడలేకపోతున్నా, పవిత్రంగా సంపాదించలేకపోతున్నా. కారణం ఏమిటయ్యా అంటే నేనున్న చోటు అలాంటిదే అంటున్నావా? అంటూ పాపానికి తావిస్తున్నావా? పాపంతో రాజీ పడుతున్నావా? అయితే ఒక సత్యాన్ని నేను మీకు తెలియజేసి ముగిస్తా. ఎప్పుడైనా మీరు తామర పుష్పాన్ని చూశారా? ఎప్పుడైనా మీరు తామర ఆకులను చూశారా? తామర పువ్వులు, తామర పుష్పాలు మురికి చెరువులో ఉంటాయి. ఆ మురికి చెరువులో మీరు ఒక్కసారి చేయిబెట్టి తీసేసేయండి, మీ చేయి వాసన చూసుకుని అబ్బో స్మెల్లే స్మెల్లు. ఎస్, మురికి నీళ్ళల్లో ఒక్క సెకండ్ మీరు చేయిబెట్టి చేయి తీస్తే కంపు కొడుతుంది మీ చేయి. కానీ ఆ మురికి నీళ్ళల్లోనే పుట్టి పెరిగిన ఆ తామర పుష్పాన్ని తెంచి మీరు స్మెల్ చూడండి, మురికి కంపు రానే రాదు. మురికి నీళ్ళల్లోనే ఉంటున్న తామర ఆకులను మీరు చూడండి, ఆ మురికి నీళ్లు తీసుకెళ్లి తామర ఆకుల మీద పోయండి, ఒక్క చుక్క కూడా ఆ తామర ఆకు మీద ఉండనే ఉండదు. అవునా కాదా? ఒక్కసారి వినండి,
దేవుడు ఒక పుష్పాన్నే, మురికి నీళ్ళల్లో జీవించే పుష్పాన్నే, మురికి స్మెల్ కూడా అంటకుండా, మురికిలో ఉన్న ఆ తామర ఆకులకు మురికి అంటకుండా దేవుడు కాపాడగలిగితే, తన అమూల్యమైన రక్తములో నిన్ను నన్ను కొనుక్కున్న దేవుడు ఈ మురికి ప్రపంచంలో తన బిడ్డలమైన మనను పరిశుద్ధంగా కాపాడలేదా? పరిశుద్ధంగా కాపాడలేడా? పరిశుద్ధంగా జీవింప చేయలేడా? అడుగుతున్నా. అయితే నీ జీవితంలో ఈరోజు ఒక సత్యం గ్రహించాలి. ఏమిటో తెలుసా? తామర పుష్పాన్ని దేవుడు మురికిలో పవిత్రంగా కాపాడగలిగితే నన్ను కూడా కాపాడగలడు. కానీ ఆ ఆశ నాకుందా? ఆ ఆలోచన నాకుందా? పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి అనే తపన నాకుందా? ప్రశ్నించుకో. నీకు ఆ తపన ఉన్నట్లయితే నా దేవుడు తప్పనిసరిగా నిన్ను పరిశుద్ధురాలిగా, పరిశుద్ధునిగా ఈ పాపిష్టి లోకంలో జీవింపచేయుటకు ఆయన శక్తి గలవాడు. అట్టి శక్తిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఈరోజు ఆ శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి.